Hello viewers, Namaste and welcome to my channel Go with Homemade. ఈ రోజు నేను మీకు మజ్జిగ పులుసు ఎలా చేసేది అని చెప్పబోతున్నా. ఇప్పుడు మనం లాక్డౌన్ పీరియడ్ లో ఉన్నాము. మనకు రోజుకు ఇంతంతో మజ్జిగన మిగులుతా ఉంటుంది. ఆ మిగిలే మజ్జిగంతా ఒక గిన్నెలో వేసి పెట్టండి. ఒక 3-4 రోజుల తర్వాత ఆ మజ్జిగని యూస్ చేసి మజ్జిగ పులుసు చేసుకోవచ్చు. మీరు దీనికని కొత్తగా పెరుగు కొన్నక్కర్లేదండి. మజ్జిగ పులుసు చేయడానికి కావాల్సినవి మజ్జిగ 1 కప్పు, పెరుగైనా పర్వాలేదండి. దీనికి ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలండి. మనం దానికి కావాల్సినవి 1/2 స్పూన్ ధనియాల్, 1/2 స్పూన్ జీలకర్ర, 1 చిన్న అల్లం ముక్క, 5-6 పచ్చిమిరపకాయలు, 1 చిన్న ఎర్రగడ్డ. మళ్ళా 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాండి. నేను కందిపప్పు తీసుకున్న 2 స్పూన్స్. మీకు కావాలంటే శనగ బ్యాడ్లైనా వేసుకోవచ్చండి. 1 చిన్న పచ్చి కొబ్బరి పీస్ తీసుకున్నాండి. నేను ఈరోజు మజ్జిగ పులుసులోకి సొరకాయ వేయబోతున్నా. మీకు సొరకాయ లేకుంటే సీమ వంకాయో లేకుంటే వంకాయలు వేసుకోండి. బెండకాయలు కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. దీని తర్వాత మనము తిరగమాత వేయడానికి 1 ఆవాలు, 1 జీలకర్ర, 1 పచ్చిమిరపకాయ వేసినా నేను, 2 ఎర్రగడ్డలు, కరేపాకు. ఫస్ట్ ప్రిపరేషన్ వచ్చి మనము సొరకాయని కట్ చేసి ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్, పేస్ట్ రెడీ చేసుకుంటాము. దానికి స్టవ్ మీద పెనం పెట్టి కొద్దిగా నూనె వేసి 2 ధనియాలు, 1 జీలకర్ర తీసుకున్నాం కదా, అవి పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, ఇవి వేసి 1-2 మినిట్స్ బాగా వేపండి. దాన్ని ధనియాలు, జీలకర్ర, అల్లము ఇదంతా డైలీ మనం తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి. అది ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కదండి. ఎండాకాలంలో మజ్జిగ పులుసు చేసుకుంటే హీట్ తగ్గిస్తుంది. సో అందరూ కూడా లైక్ చేస్తారండి ఈ మజ్జిగ పులుసు. స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ దీన్ని ఒక తట్టలో చల్లార పెట్టేసేయండి. ఇప్పుడు అదే పెనుములనే కొద్దిగా నూనె వేసుకోండి. తిరగమాత వేసేస్తాం మనము. చాలా ఈజీగా అయిపోతుందండి మజ్జిగ పులుసు. ఇప్పుడు దీంట్లోకి నూనె వేసుకుని ఎంత కావాలో అంత నూనె వేసుకోండి. వేసుకునేసి మనము తీసి పెట్టుకున్నాం కదా 1 ఆవాలు, 1 జీలకర్ర, అది యాడ్ చేసేయండి. దాని తర్వాత పచ్చిమిరపకాయ, 1 పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నామే, అది వేసుకోండి. ఎర్రగడ్డలు వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకోండి. దీన్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇది ఫ్రై అయ్యేంత లోపల మనం పేస్ట్ రెడీ చేసుకుంటాము. మనం వేచి పెట్టుకున్న ఆ థింగ్స్ అంతా మిక్సీలో వేసుకోండి. దాని జతన మనం నానబెట్టుకున్న కందిపప్పు అది వేసేసి మళ్ళా పచ్చి కొబ్బరి తీసుకున్నా కదా అదిని వేసేయండి. మళ్ళా దాని పేస్ట్ రెడీ చేసుకోండి. ఆ పేస్ట్ని మజ్జిగలా డైరెక్ట్గా అయినా కలిపి తిరగమాతలో పోయొచ్చుండి. వద్దనుకుంటే తిరగమాతలో ఎర్రగడ్డలు ఉన్నాయి కదా, దాంట్లోకి ఆ పేస్ట్ని వేసి దాని తర్వాత మజ్జిగ పోయండి. మీ ఆప్షన్, అది మీరు ఎట్లా కావాలన్నా చేసుకోవచ్చు. అంతా ఒకటే అండి ప్రాసెస్. తిరగమాతలో ఇంగువ వేసుకుంటే కూడా బాగుంటుందండి, మీ ఆప్షన్. స్టవ్ సిమ్లో పెట్టేసేయండి, లేకుంటే మజ్జిగ ఒక్కలొక్కలు అయిపోతుందండి, చూసుకోండి. కొద్దిగా వాటర్ వేసి జార్ కావాలంటే కడిగి పోసేయండి.
ఎందుకంటే మనం వెజిటబుల్ ఉడకపెట్టినాం కదా, దాంట్లోని వేస్ట్గా డ్రైన్ చేయకుండా దాని కూడా మజ్జిగ పులుసులనే యాడ్ చేసేస్తాం. కొద్దిగా పసుపు వేసుకోండి, కలపెడుతూ ఉండండి, వదిలేయద్దండి. వదిలేస్తే ఒక్కలొక్కలు అయిపోతుంది. ఇప్పుడు ఆ ఫ్లేవర్ బాగా వస్తూ ఉంటుందండి. మనం వేసినాం కదా పేస్ట్లో అల్లము, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, అవంతా మంచి వాసన వస్తుందండి. అది టెంప్టేషన్గా ఉంటుంది ఫ్లేవర్ వచ్చేటప్పుడే. ఇప్పుడు ఆ వెజిటేబుల్ కూడా యాడ్ చేసుకోండి దాంట్లో. అన్నీలు కూడా దాంట్లో పోసేయండి, కలపెట్టు ఉండండి. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. మీకు ఎంత కావాలో అంత ఉప్పు కూడా వేసుకోండి దాంట్లో. అంతే అండి, ఇంకొక 5 మినిట్స్లో మన ప్రాసెస్ అయిపోతుంది, చాలాసేపు పట్టదు. సో మీరు ఆడే ఉండండి, కలపెడుతూ ఉండండి, లేకుంటే మజ్జిగ ఒక్కలొక్కలు అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోవాలని పదే పదే నేను చెప్తున్నా. ఈ మజ్జిగ పులుసు ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది కాబట్టి ఏ వెజిటబుల్ వేసినా కూడా ముందే మీరు కుక్కర్లో ఉడకపెట్టి వేసేయండి, అప్పుడు బాగుంటుంది. అట్లే తిరగమాతలు వేస్తే అది ఉడకదండి. బెండకాయ ఎవరన్నా వేస్తారంటే వాళ్ళు ఉడకపెట్టవలసిన పని లేదండి. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి ఒక పెనంలో సపరేట్గా బాగా ఫ్రై చేసి లాస్ట్గా మజ్జిగ పులుసులోకి వేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు చూడండి బాగా పైగా అట్లే బురుగు బురుగ్గా వస్తుంది. ఆ కన్సిస్టెన్సీ వస్తే చాలండి, మీరు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. అంతే అండి, అయిపోయింది. దీన్ని నేను సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను. ఓకే, ఈ మజ్జిగ పులుసుని మనం వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుందండి. మళ్ళా చపాతీకి పూరీలకి కాంబినేషన్ బాగుంటుందండి. ఈ మజ్జిగ పులుసుని మీరు కూడా ట్రై చేయండి. ఇష్టపడి వంట చేస్తే అన్నీ అయిపోతుందండి, బాగా తినేస్తారు. కానీ కష్టపడి వంట చేస్తే అన్నీ మిగిలిపోతుందండి, మనకే వేస్ట్ అవుతుంది. సో ఈ మజ్జిగ పులుసుని కూడా మీరు ఇష్టపడి వంట చేసి చూడండి, ఖచ్చితంగా అందరూ ఇష్టపడతారు. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.